శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీ న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. హోదా సాధన కోసం వివిధ రూపాల్లో ఉద్యమం కొనసాగుతుందని వెల్లడించిన ఎమ్మెల్యే. శ్రీకాంత్ కేబుల్ ను సందర్శించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. పలు విభాగాలు పరిశీలించిన ఎమ్మెల్యే నవ్యత నాణ్యతలతో ప్రసారాలతో శ్రీకాంత్ కేబుల్ సేవలు విస్తృతం కావాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే. ఒంగోలు జాతికి తల ఆవశ్యకతను తెలియజేస్తూ మద్దిరాలపాడులో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు. ఉత్తేజభరితంగా సాగుతున్న ఎడ్ల బల ప్రదర్శన పోటీలు. పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి తరలి వచ్చిన గీతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ టీడీపీ చేపట్టిన సైకిల్ యాత్ర ఒంగోలు నగరంలో కొనసాగుతుంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ 30వ డివిజన్ మామిడిపాలెం, 32వ డివిజన్ గద్దరగుంటలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సైకిల్ యాత్ర నిర్వహించారు. అనంతరం డివిజన్లలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఆంధ్ర ప్రజలను కాంగ్రెస్ బీజేపీ మోసం చేసిందన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఆనాడు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందన్నారు. ప్రత్యేక హోదా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ వివిధ రూపాల్లో కార్యక్రమాలు రూపొందిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు హోదాపై అలుపెరగని పోరాటం చేస్తుంటే కొన్ని పార్టీలు ఉనికిని కాపాడుకునేందుకు విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమాలలో నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, బొమ్మినేని మురళి, కొమ్మూరి రవిచంద్ర, ఆరిగ శైలజ, నత్తల కనకారావు, చంగరశెట్టి అశోక్, ఆరిగ ప్రతాప్తో పాటు డివిజన్ నాయకులు పాల్గొన్నారు. పాత స్తంభాలు అన్నీ కూడా మార్చి ఈరోజు కొత్త స్తంభాలు వేసాం, లైటింగ్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసాం. ఈరోజు మెయిన్ డ్రైన్స్ అన్నీ కూడా పెద్దయి, డ్రైన్స్ కూడా మీ ఏరియా అంతా కూడా డ్రైన్స్ కూడా కట్టాం. ఇంకా ఎంతోమంది మంత్రి అదృష్టికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎస్సీలో చెప్పించాం. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా అవన్నీ కూడా మనం చేయాలని చెప్పి నా దృష్టికి వచ్చినవన్నీ కూడా మనం రెక్టిఫై చేసామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. ఒకటి ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం ద్వారా మనం అనేక కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మన వాళ్ళు కూడా కొంతమంది ఎన్నికలప్పుడు తిరిగినట్లు ఉన్నారు, వాళ్ళను కూడా మనం చూడాల్సిన అవసరాలు ఉన్నాయి. వాళ్ళైతే కొంతమంది రాకుండా మనం ఎన్నికలప్పుడు తిరిగాం, కష్టపడ్డాం, మనల్ని పట్టించుకోలేదు అనేది ఒక కారణాల చేత అయినా కొంతమంది ఒకరో ఇద్దరు ఆగిపోయి ఉంటారు. వాళ్ళను కూడా ఒకసారి మనం కలుపుకోవాలి. ఎవరు కూడా పార్టీ కోసం కష్టపడ్డవాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని కూడా మనం కలుపుకొని పోవాల్సిన అవసరం ఉన్నాయి. నా వల్ల అయ్యేది కూడా వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి ఈరోజు ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను ఇదే చెప్తా ఉన్నా, డివిజన్ ప్రెసిడెంట్ అందరినీ కలుపుకొని పోవాలి, డివిజన్ ప్రెసిడెంట్ అందరికీ చెప్పాలి. ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ ఉంటే రవిచంద్రకి ఫోన్ చేయలా, ఎందుకు ఫోన్ చేయలేదని చెప్పేసి అడిగా. నాకు తెలిసింది ఒకటి కాబట్టి నేను అడిగాను. అందరికీ ఫోన్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. అందరినీ కలుపుకొని వెళ్తేనే రేపు డివిజన్ను భవిష్యత్తులో కూడా నువ్వు ఒక నాయకుడిగా ఉంటావు. అంతేగాని ఇవాళ ఏదో 4 రోజుల కాలక్షేపం కోసం మనం పనిచేస్తే రేపు ఏది కూడా మనం గుర్తించే పరిస్థితి రాదు. నగరంలో సైకిల్ యాత్రలో బిజీ బిజీగా ఉన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ శ్రీకాంత్ కేబుల్ ఆఫీసును సందర్శించారు. ఇటీవలే శ్రీకాంత్ కేబుల్ నూతన కార్యాలయం నుండి కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కేబుల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్యేకు కేబుల్ చైర్మన్ తోటకూర వెంకట్రావు, కేబుల్ ఎండి తోటకూర శ్రీకాంత్ ఘనంగా స్వాగతం పలికారు. కేబుల్ కార్యాలయంలో పలు విభాగాలను సందర్శించారు. అనంతరం చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేక్ కట్ చేసి యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ కేబుల్ న్యూస్ బ్యూరో ఇన్ఛార్జ్ చెంగల్శెట్టి అశోక్ శ్రీకాంత్ కేబుల్ సిబ్బందిని ఎమ్మెల్యే దామచల్లకు పరిచయం చేశారు. శ్రీకాంత్ కేబుల్ నాణ్యత నవ్యతలతో పాటు ప్రకాశం జిల్లా అంతటా విస్తరించాలని, ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలతో పాటు ఆనందపరచాలని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే నగరంలో పలు డివిజన్లలో చేపట్టిన సైకిల్ యాత్రకు బయలుదేరి వెళ్లారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ ఆటో వర్కర్స్ నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర అధ్యక్షుడు ఉంగరాల శ్రీను నాయకత్వం వహించగా సత్యరెడ్డి, తిరుమలయ్య, రాజు, వెంగళరావు, ఆనందరావులతో పాటు పలువురు పాల్గొన్నారు. విభజన హామీలను వెంటనే అమలు చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. నగరంలో ఆటోలు కూడా తిప్పకుండా ఆపేస్తామని వారు హెచ్చరించారు. హోదా సాధన కోసం పార్టీలకు అతీతంగా కొనసాగే ఉద్యమంలో తాము కూడా పాల్గొంటామని వారు తెలిపారు. ఈ ప్రత్యేక హోదా గురించి ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఆటో కానీ, అది ఒక బేల్దారి కానీ, భవన నిర్మాణ కార్యక్రమం కానీ, అట్లానే ఉద్యోగం కానీ అందరికీ ఈ ప్రత్యేక హోదా వల్ల చాలా వరకు ఉపాయాలు ఉన్నాయి. ఈ రోజున ఆటో వాళ్ళు డీజిల్ రేట్లు పెరిగినాయి. దానిమీద ఒక డీజిల్ ఆటో అనే కాదు, ప్రతి ఒక్కళ్ళ మీద భారం పడుతుంది. తినే తిండి కాంచి, కూరగాయ కాంచి, ఉల్లిపాయ కాంచి మొత్తం భారం పడుతుంది. దీన్ని ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో ఒంగోలు మొత్తాన్ని, ఆటోలు మొత్తాన్ని ఆపేసి ఒక బంద్ చేస్తాను. మనం చేసుకుంటాం. చిన్న చిన్న పొరపాట్లకు సైతం భారీ మూల్యం చెల్లించక తప్పదని జిల్లా ఎస్పీ భూసారపు సత్య యేసుబాబు హెచ్చరించారు. ఒంగోలు ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో 29వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎస్పీ ముఖ్యతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది మార్చిలో కొమరోలు సమీపంలో ఘోర ప్రమాదం జరిగిందని, 40 ప్రయాణికులతో ప్రయాణిస్తున్న టెంపో బోల్తాపడిన ఘటనలో 4 వ్యక్తులు దుర్మరణం చెందారని గుర్తు చేశారు. డ్రైవర్ వాహనం నడుపుతూ తన ఫోన్ ఛార్జింగ్పై దృష్టి పెట్టి స్టీరింగ్ వదిలేయడంతో ఈ ప్రమాదం సంభవించిందని వివరించారు. తనతో పాటు వాహనంలో 40 ప్రాణాలు ఉన్నాయనే స్పృహ చోదకుడికి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని, చోదకులు సైతం ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. ప్రాణం చాలా విలువైనదని, మన నిర్లక్ష్యం కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయాల పాలైన వారు జీవచ్ఛవల్ల బతుకులీడుస్తున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయని వివరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని, ప్రమాదాలకు తావివ్వకూడదని సూచించారు. అనేక రోడ్డు ప్రమాదాలను మీరు చూస్తున్నారు. ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు ఎన్నో జాగ్రత్తలు చెబుతున్నా కూడా ప్రమాదాల సంఖ్య తగ్గలేదు. ఈ పరిస్థితిని మనం ఎదుర్కోవాలంటే ముందు మనం మారాలి. అప్పుడే ప్రమాదాల బారి నుండి మనం జాగ్రత్త పడతాం. ఆ రోడ్డు ప్రమాదాలను మీరు బయటపడాలని ప్రకాశం జిల్లా రవాణా శాఖ చేస్తున్న ఈ చిరు ప్రయత్నమే. సామాన్య మానవుడు తన యొక్క తప్పుల నుంచి తను తెలుసుకుని జాగ్రత్త పడతాడు. మూర్ఖుడు తప్పులు చేసి తప్పులకి గురయ్యి కష్టాలకు గురైనా కూడా జాగ్రత్త పడు. కానీ తెలివైన వాడు ఏం చేస్తాడంటే ఇతరుల యొక్క తప్పులను తెలుసుకుని తను జాగ్రత్తగా ఉంటాడు. సో ఇందులో ఈ తెలివైన వాడి లక్షణం ఏంటంటే మిగిలిన వాళ్ళని అబ్జర్వ్ చేసి వారు ఏ రకంగా నష్టపోయారు గ్రహించి తను ఆ రకంగా నష్టపోకూడదని చెప్పి జాగ్రత్త పడటం తెలివైన వాడి యొక్క లక్షణం. ఎందుకంటే జీవితం ఒకసారే వస్తుంది, ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. చిన్న తప్పిదం వల్ల ఈ రోడ్ యాక్సిడెంట్స్లో ప్రాణాలు పోయే అవకాశం చాలా మెండుగా ఉంది. ఇందాక మన డిటీసీ సుబ్బారావు గారు చెప్పినట్టుగా మన జిల్లాలో చూసుకుంటే ప్రతి 2 కూడా 3 చనిపోవడం జరుగుతూ ఉంది. ఈరోజు అది వేరే వారు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు. ఆ యొక్క టర్న్ మనకి ఎవరికి కూడా రాకూడదు అని అనుకుంటే ఇటువంటి జాగ్రత్తలన్నీ కూడా మనం ముందుగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకి ఆయన ఇందాక కూడా ఒక చక్కటి ఉదాహరణ చెప్పుకున్నారు. కొమరోల్లో మనకి 15 అనుకుంటా, సో మీ అందరికీ తెలిసే ఉంది, ఒక ఐచర్ వెహికల్లో సుమారు 40 యాత్రికులను తీసుకెళ్తూ ఆ డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంగా, ఒకటి ఐచర్ వెహికల్లో ప్యాసింజర్స్ని తీసుకెళ్ళడమే తప్పనుకుంటే దాన్ని అతివేగంగా పోనిస్తూ పోనవటమే కాకుండా సుమారు 80 స్పీడ్ మీద ఉన్న వెహికల్ని స్టీరింగ్ వదిలేసి మోచేతులతో స్టీరింగ్ని ఆపరేట్ చేస్తూ తన ఫోన్కి ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఛార్జింగ్ అవ్వట్లేదని చెప్పి ఫోన్కి ఆ ఛార్జింగ్ పిన్ ఎడ్జస్ట్ చేసే ప్రయత్నం చేసే టైంలో స్టీరింగ్ వదిలేయటం, అది సరాసరి టర్నింగ్ రావటము, స్ట్రైట్గా వెళ్ళి అక్కడున్న ప్రొటెక్షన్ గార్డ్స్ని కొట్టి పల్టీ కొట్టడం వల్ల సుమారు
మనకి నలుగురు చనిపోవడం జరిగింది. వెహికల్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే అప్పుడప్పుడు అన్ని కరెక్ట్ గా ఉన్నా వెహికల్ లో ఏదో మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటుంది, మనం రెగ్యులర్ గా సర్వీస్ ఇచ్చి ఉండం, సో దాని వల్ల కూడా సమస్యలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే ఫైనల్లీ యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్, పీపుల్ అంటే కూడా కేవలం డ్రైవర్స్ వరకే కాదు, వెహికల్ లో ఉన్న వాళ్ళు, వెహికల్ బయట ఉన్న వాళ్ళు కూడా. అంటే మనమే ఏంటంటే రోడ్ మీద పెడస్ట్రియన్ గా నడిచినప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తాము, మళ్ళీ వెహికల్ లో కూర్చుంటే మళ్ళీ బిహేవియర్ మనది మారిపోతుంది. మనమేమనుకుంటామంటే కారు నడిపినప్పుడు మనకి ముందు పెడస్ట్రియన్ ఎవరు ఊరికే చేయి చూపుకొని క్రాస్ చేయకూడదు అని అంటాం, కానీ మనం పెడస్ట్రియన్ వెళ్ళినప్పుడు అది చేస్తాము, కానీ మనం కారులో ఉన్నప్పుడు అలా చేస్తే మనకి డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇదేంటంటే ఈ అవేర్నెస్ వీక్ లో మెయిన్ గా చాలా మంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, బట్ ఈ మెయిన్ స్టేక్ హోల్డర్ ఏంటంటే ఇప్పుడు మనకి యాక్సిడెంట్స్ డేటా అనాలిసిస్ లో అన్నిట్లో వచ్చింది కూడా ఏంటంటే 75% అబౌ యాక్సిడెంట్ డెత్స్ మెయిన్లీ డ్యూ టు డ్రైవర్స్ నెగ్లిజెన్సే జరుగుతుంది అనేది. సో ఆ డ్రైవర్స్ నెగ్లిజెన్స్ ఏంటంటే, సో ఆ దాన్ని ఒకటి మెయిన్ గా ఫోకస్ చేస్తూ ఈ అవేర్నెస్ వీక్ లో మనకి వీ విల్ బి డూయింగ్ హెల్మెట్ పెట్టేది ఎన్ఫోర్స్మెంట్, సీట్ బెల్ట్ పెట్టేది ఎన్ఫోర్స్మెంట్, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, తర్వాత ఇప్పుడు టూ వీలర్స్ కానీ ఆటోస్ కానీ మళ్ళీ గూడ్స్ వెహికల్స్ కానీ ఓవర్ లోడింగ్ లేకుండా వెళ్ళడము, సో ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ మీద చాలా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. బట్ ఇవేంటంటే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ మన పబ్లిసిటీ కానీ త్రూ మీడియా ఆర్ త్రూ సచ్ క్యాంపెయిన్స్ ఎన్నిసార్లు చేసినా మన లోపల యాటిట్యూడ్ మార్చుకోకపోతే మాత్రం చాలా కష్టం. ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా లేదు నేను ఇలాగే ఉంటానంటే మాత్రం మళ్ళీ ఇంకా ఎంత ఫెసిలిటీస్ ఇచ్చినా వీ విల్ నెవర్ బి ఏబుల్ టు చేంజ్. మన కావాల్సిన యాక్సిడెంటల్ డెత్స్ తగ్గడం కానీ ఒక సేఫ్ రోడ్ని పెడెస్ట్రియన్స్ కానీ ఎలాంటి వెహికల్ అన్నా టూ వీలర్ నుంచి గుడ్స్ క్యారేజ్ పెద్ద పెద్ద ట్రైలర్ వెహికల్స్ వరకు కూడా అందరూ ఒకే రోడ్ వాడుతూ ఉంటారు కాబట్టి సేఫ్టీ అనేది అందరికీ ఉంటుంది. అండ్ దాంట్లో ఏంటంటే రోడ్లో మళ్ళీ దేర్ ఇస్ రిచ్ పీపుల్కి ఒక రోడ్డు, పేదవాళ్ళకి ఒక రోడ్డు అనేది, అందరూ ఒకే రోడ్లోనే వెళ్తారు, యాక్సిడెంట్ కూడా ఎవరికైనా అవ్వచ్చు. వి న్యూస్లో ఓ స్మాల్ బ్రేక్.